మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇవి మరీ నా సైజులో ఉన్నాయి భయ్యా. కోళ్ళు Hi guys, welcome to Street Bite. And today we are here at Bismillah, the house of biryanis and kebabs in Guntur. So they launched it very recently. And Rafi. Hi. Hi Rafi, nice to see you again. Nice to see you. This is a small gift from. Wow, thank you so Bajaj much. Bajaj Electronics. Thank the restaurant so pakkane untadi Bajaj Electronics showroom. Okay, telse untadi kada. Lakshmipuram road lo. Nanchu okay. Okati rendu moodu naalugu aiduguru unnam. Okay. I సరిపోవాలి. ఐ నో యువర్ బిర్యానీ ఈజ్ ఎక్సలెంట్ ఎనీవే. ఓకే. సో బిర్యానీ కాకుండా ఇంకా మీ దగ్గర ఏంటి ఇప్పుడు కొత్తగా కబాబ్స్ అంటున్నారు, ఫుల్ బోర్డ్ చికెన్ అంటున్నారు. యూ షుడ్ సజెస్ట్ అస్ ఏం తినాలి అన్నది, బికాస్ నేను ఫస్ట్ టైం వస్తున్నాను కదా మీ దగ్గర అంటే ఈ ప్లేస్కి. ఐ నో అబౌట్ యువర్ బిర్యానీ, కబాబ్ అండ్ అదర్ థింగ్స్ మన ఫస్ట్ బ్రాంచ్లో. సో ఇప్పుడు ఈ కొత్త బ్రాంచ్లో ఏం ట్రై చేయాలన్నది మీరే చెప్పాలి, యువర్ సజెషన్స్. ఈ కొత్త బ్రాంచ్లో మనం స్టార్టింగ్ ఆఫ్ మీకు మెక్సికన్ గ్రిల్ అని పెట్టామండి ఇంట్రడ్యూస్. ఓ ఇట్స్ అ ఫుల్ బర్డ్. ఫుల్ బర్డ్. ఈ గ్రిల్ అనేది మనకి హైదరాబాద్ సీజన్స్ ఎక్స్ప్రెస్ అనే దాంట్లో దొరికిద్ది. అంటే గుంటూరులో విజయవాడలో ఎక్కడ దొరకదు. ఈ ఫస్ట్ టైం ఏంటంటే గుంటూరులో ఇంట్రడ్యూస్ చేశాను నేను. ఈ మెక్సికన్ గ్రిల్ అనేది ఏంటంటే పెరి పెరి పౌడర్తో మేము మ్యారినేట్ చేస్తాం. వన్స్ యూ ట్రై అండ్ అగైన్ మనకి కబాబ్స్లో వచ్చేసి మీకు మటన్ అంగారా కబాబ్ ఉంది. మటన్ అంగారా కబాబ్. వాట్ ఈస్ దిస్? దిస్ వన్ ఈస్ మటన్ అంగారా కబాబ్. ఓకే. అండ్ దిస్ వన్ ఈస్ తందూరి. దిస్ ఈస్ చికెన్ తందూరి. యా, చికెన్ తందూరి. సీ ద సైజ్ ఆఫ్ ద పీసెస్. ఇవి మరీ నా సైజులో ఉన్నాయి భయ్యా కోళ్ళు. ఓకే. And this one is a kalmi kebab. Yeah, this is kalmi kebab, right? Yes. Yeah. And this one is a haryali kebab. Okay. So what is this? This one is a tikka, chicken tikka. Chicken tikka. Okay, fine, cool. Inka chala items unnai man daggara. Okay. Ante basically naaku anipinchindi enante di అంటే ఇఫ్ యూఆర్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీ, ఎస్ యూ గెట్ ఆల్ దీస్ ఐటమ్స్, అన్ని దొరుకుతాయి. ఓకే. సో గుంటూర్ లాంటి టౌన్ యూనో మైట్ బి ఇన్ అ మెట్రోపాలిటన్ ఇన్ ఫ్యూ ఇయర్స్. సో ఐ బిలీవ్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇంట్రడ్యూస్ ఆల్ దీస్ థింగ్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? ఎందుకంటే గ్రిల్ చికెన్, ఫుల్ బోర్డ్ గ్రిల్ చికెన్ దొరకకపోవచ్చు, దొరకకపోవచ్చు గుంటూరులో. దొరకవచ్చు, దొరకవచ్చు, దొరకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గుంటూరు అన్న వెంటనే యూ గెట్ దట్ ఫీలింగ్ ఎ కైండ్ ఆఫ్ ముస్లిం బిర్యానీ. సో ఇట్స్ ముస్లిం ఇస్ నాట్ అబౌట్ రిలీజియన్, బట్ ద వే ఆఫ్ ద కుకింగ్ స్టైల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ compared to Hyderabadi biryani, this biryani is very different. Different, yes. So, yes. You have that feeling for that biryani. Yes. So, maasi ga, rustic ga, and then you have all these biryani places in Chala Unnai Guntur lo. And I really thank you sir. For coming up with this ambience and with these many items. It's a good move, thank you. And now, that there comes the biryani. Is that the other bhaiya, koi problem nahi? మటన్ బిర్యానీ హై, చికెన్ బిర్యానీ ప్లేస్ అండ్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కట్ట. దిస్ కమ్స్ విత్ కట్ట, రైతా, సారీ కట్ట, గోంగూర అండ్ దెన్ రైతా. దిస్ కమ్స్ అలాంగ్ విత్ ద బిర్యానీ. సో ఇన్ని ఐటమ్స్ గుంటూరు రెస్టారెంట్స్లో అయితే నాకు తెలిసి దొరకవు, బట్ డెఫినెట్లీ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ for getting all these items to Guntur, and everything looks very promising. So it's like meer cheppali me other items enti inge unde, what are your timings vachedi ikkada lunch and dinner andi. Okay. 12 to 4 mana lunch time. And 7 to 4 mala again start dinner. Actually ga వన్ టౌన్లో ఏంటంటే మనం బిర్యానీస్ ఎంతవరకు ఫేమస్, బిర్యానీస్ అండ్ ఫ్రై అయ్యి 3-4 ఐటమ్స్తో మన వన్ టౌన్లో ఉండేది బిస్మిల్లా బిర్యానీలో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెక్సికన్ గ్రిల్ చికెన్ ఉంది, గ్రిల్ ఫిష్ ఉంది, దమ్ ఫిష్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇండియన్, చైనీస్, తందూరీస్. యాక్చువల్గా ఈ పెట్టడానికి కాజ్ ఏంటంటే ఇక్కడ
చాలా మంది కస్టమర్స్ ఉన్నారు నాకు, మీన్స్ ఈ లక్ష్మీపురం నుంచి అక్కడ మన వన్ టౌన్కి వచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళందరూ చెప్పేవాళ్ళు నాకు, యాక్చువల్గా ఏంటంటే రావడానికి చాలా లాంగ్ అవుతుంది అండ్ పార్కింగ్ ప్రాబ్లమ్స్ అంటే క్రౌడ్ ఇది, మీరు లక్ష్మీపురంలో పెట్టండి అనే చాలాసార్లు చెప్పారు. నేను కూడా అంటే వెయిట్ చేశా. నేను దీంతో పాటు ఏంటంటే నా పార్ట్నర్ సతీష్ గారు ఉన్నారు అండ్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ మై జిమ్మేట్. అతను కూడా ఏంటంటే నాకు ఇది చేసి ఈ ప్లేస్ చూసి మనం ఇద్దరం కలిసి పెట్టాం ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక లక్ష్మీపురం ఏరియా ఈజ్ జస్ట్ లైక్ హైదరాబాద్లో హిల్స్ బంజారా హిల్స్ లైక్ దేట్ ఏరియా. ఆ ఏరియాని బేస్ చేసుకుని నేను దీన్ని బేస్ చేసుకుని ఆ థీమ్ని కూడా ఏంటంటే ఈ ఏరియాకి తగ్గట్టు నేను ప్లాన్ చేసుకుని ఈ అంబియన్స్ అన్ని మొత్తం ఇచ్చానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం మీకు ఎవ్రీథింగ్, మీకు బిర్యానీస్లో ఇండియన్స్ కానీ చైనీస్ కానీ తందూరీస్ గ్రిల్స్ ఇంకా మీకు ఫిష్ ఉన్నాయి, ఇంకా అరబిక్ స్టైల్ ఐటమ్స్ ఇంకా 1 వీక్లో ఇంకా పెట్టబోతున్నాను నేను. కావున అందరూ వచ్చి ఇక్కడ మీకు ఒకసారి టేస్ట్ చేస్తే దాని రుచి అనేది ఏంటంటే మీన్స్ ఈ ఐటమ్స్ మటన్ బిర్యానీ ఓకే అండ్ దెన్ యువర్ మెక్సికన్ గ్రిల్. బా పెరి పెరి ఎక్కడ చెప్పేస్తున్నారు బాస్? కంప్లీట్ హైదరాబాద్ నుంచి. నాకు గ్రిల్ చికెన్లో నాండోస్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది, సో నాండోస్ ఈజ్ మై ఫేవరెట్ యాక్చువల్లీ టు హ్యావ్ సమ్ గ్రిల్ చికెన్ పెరి పెరి సాస్ ఏదైతే ఉంటుందో సేమ్ ఫ్లేవర్. ఐ మీన్ నాండోస్ పెరి పెరి ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ అండ్ ద వే దే మ్యారినేటెడ్ హోల్ చికెన్ ద వే మేడ్ ఇట్ ఇస్ బ్రిలియంట్ అండ్ ఈవెన్ ద సాస్ యూ కెన్ ఫీల్ దట్ పంచ్ ద స్పైస్. గుంటూరు గారు కూడా కొంచెం చేయండి, బాగుంటుంది. నేను మెక్సికన్ చిల్లీ పౌడర్ వేస్తాను. అదే మెక్సికన్ చిల్లీ పౌడర్తో ఒకటి, గుంటూరు చిల్లీ పౌడర్తో ఒకటి. ఓకే, విల్ ట్రై. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది. భయ్యా ఐ యామ్ టేస్టింగ్ ఎ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నీ బాగున్నాయి భయ్యా, దేర్ ఇస్ నథింగ్ టు వరీ యాక్చువల్లీ. వావ్, రవి ఐ టేస్ట్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్, సో ఐ హడ్ టు టేస్ట్ యువర్ బిర్యానీ. ఎనీవే ఐమ్ గన్ టేస్ట్ యువర్ మటన్ బిర్యానీ. ప్రతిదానికి ఇట్ గాట్ ఒక యూనిక్ ఫ్లేవర్ అయితే ఉంది. అంటే జనరల్గా కబాబ్ అని చెప్పి అన్నింటికి ఒకటే మసాలా ఫట్ 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 ఉండేది కదా, ఇక్కడ లేదు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ అబౌట్ ద ఫుడ్. సో మటన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ గుంటూరు స్టైల్. ఆనందం అంటే ఇది భయ్యా, ఆనందం అంటే ఇది కాదు, ఇంకా ఉంది ఆనందం అంటే ఏంటో చూపిస్తాను నేను. భయ్యా ఈ బిర్యానీని మాత్రం పొరపాటును కూడా ఎప్పుడైనా స్పూన్తో తింటాము తినకండి భయ్యా, చేతితో కలుపుకుని ఇలా గోంగూర వేసుకుని, గోంగూర ఉంది కదా, గోంగూర ఇలా కలిపి మంచిగా మటన్ కూడా చూడండి. ఏదో ఏదో స్పాంజ్ మొక్క వచ్చినట్టు వచ్చేస్తుంది, స్పాంజ్ మొక్కకి టేస్ట్ ఉంటే మటన్ లాగా నేను స్పాంజ్ తినేసుకోండి, నిజంగా అలాగే ఉంటుంది. ఇది బిర్యానీ మాత్రం లవ్లీ బాస్, నిజంగా చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు దాకా లెక్కలేని బిర్యానీలు తిన్నాను, లెక్కేసుకోలేదు, నా దేశం 250 బిర్యానీ తిని ఉంటాను. మీ బిర్యానీ కొన్ని అంటే అది నాకు ఎందుకు నచ్చిందో నాకు తెలియదు, అది ఉండు పోయి. నేను చాలా చోట్ల తింటాను కదా, దీనికి వచ్చిన మజా నాకు చూడు, నా మొహం నాకు తెలియకుండానే అంటే ఒక రకమైన ఐ గెట్ ఇన్ టు దట్ హ్యాపీనెస్ యాక్చువల్లీ. బా ఇప్పుడు రెండో ఆనందం ఏంటంటే చూపిస్తాను భయ్యా, కట్ట ఇలా తీసుకుని మొహం ఆటపాటు కలుపుకోవాలి భయ్యా, కొంచెం మంచిగానే కలుపుకోవాలి, కలుపుకునేది ఏదో కొంచెం నీట్గా కలుపుకుని భయ్యా నాకు నిజంగా చెప్తున్నాను భయ్యా, అడుగునో అంటే ఆ ఫీలింగ్ ఉంది భయ్యా నాకు, ఈ వీడియోలు తీయడం కోసం ఎంత కష్టపడి తీవుతున్నానని చెప్పి నిజంగా చెప్తున్నాను. రఫీ మీరు అప్పుడు నా పరిస్థితి చూసుంటారు, బట్టలు అన్నీ మాసిపోయి అయిపోయి బండి మీద, అంటే ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ ఫర్ మీ యాక్చువల్లీ.
ఎందుకంటే అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం, జాబ్ లేదు, వీఆర్ వర్కింగ్ సో హార్డ్, వీ కాంట్ అఫోర్డ్ ఏ కార్ ఈవెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వచ్చి ఈ బిర్యానీ తిన్న తర్వాత ఫెల్ట్ సో కంఫర్టబుల్, సో హ్యాపీ బాయ్. అంటే సరే ఈ బిర్యానీ కోసం ఇంత కష్టపడ్డాం, దట్స్ వెరీ గుడ్ అని చెప్పి అనుకున్నాను. అండ్ సేమ్ ఫీల్ సేమ్ ఫ్లేవర్ మళ్ళీ. అంటే ఇప్పుడు కూడా తిరిగి మూడు రోజులు తిరిగి వచ్చాం. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ బిర్యానీ. గైస్, ఇఫ్ యూఆర్ ఇన్ గుంటూర్, డూ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ ట్రై దేర్ వాట్ యూ కాల్ కబాబ్స్ అండ్ తందూర్ ఐటమ్స్, ద వెరీ గుడ్. అండ్ దెన్ మస్ట్ ట్రై ఇస్ మటన్ బిర్యానీ ఫర్ ష్యూర్ విత్ కట్టా అండ్ గోంగూర. అండ్ నౌ దిస్ ప్లేస్ ఇస్ లొకేటెడ్ ఇన్ లక్ష్మీపురం రోడ్ ఇన్ గుంటూర్. సో గైస్, స్ట్రీట్ బైట్ ఈస్ ఆల్ అబౌట్ యూట్యూబ్, ఎక్స్ప్లోర్, ఈట్ అండ్ ఎంజాయ్. మనస్ఫూర్తిగా తినండి పోయా, ఎంత తిన్నా తక్కువ తిన్నా సరే మనస్ఫూర్తి తినండి. ఇలాగా ఎక్కువ ఎక్కువ తినడం వల్ల ఉపయోగం లేదు, తినే నాలుగు మూతులు మనస్ఫూర్తిగా తినాలి. ఏమంటారు? గుడ్ నైట్.